పొందునే ఉంది సముద్రపు హోరు నా దగ్గరలో ఉంది వినిపించేది కాదు అధోచేతస్సులో కాని నిద్రించేది కాదు ప్రయత్నించిన గుర్తుకు రాని జ్ఞానం అకస్మాత్తుగా స్ఫురించినట్టు ఇప్పుడు ఆ ఇప్పుడు ఎప్పుడో చెప్పలేదు అప్పుడే సముద్రం పుట్టి వదులుతున్నట్టు ఉంది పూర్వమని గది శబ్దించేది పూర్వమని మళ్ళీ జ్ఞానించేది నిశ్చలంగా ఉన్న కొండ ఎప్పుడూ రూపం మార్చుకునే ఇసుకొట్టు బండల చుట్టూ చిన్న చిన్న నాచు 10-12 కొబ్బరి చెట్లు ఇసుక మీద గీతలు గీసే గీతలు ఇంకా పైన చుక్కలు చంద్రుడు సూర్యుడు మబ్బులు వస్తూ పోతూ ఉండే గాలి కెరటం మీద తుంపరలో ఎగిరే కాకి వీరితోనేమో ఈ మహారాజు మంత్రాంగం అందరికీ వచ్చు సముద్రుడు గారి భాష నీకు నాకు రాదు వర్షం నీరు పారి ఫర్లాంగ్ దూరం సముద్రం తడిసిన నీలం రంగు పోగకు ఎర్ర బోద్దరులా ఉంది తాంబూల చర్వణంతో ఎర్రబడ్డ నాలుకలు తిప్పి చూసుకున్నట్టు ఉంది మృగాల్ని వేసి ఎర్రబడ్డ నూరుగల సింహం దూకులా ఉంది నీటి చివరలు కొలిమిలో ఎర్రగా కాల్చినట్టు ఉంది ఒడ్డున ఎర్ర కల్వలు కూచినట్లుగా ఉంది వర్షం వెలిసిన సమయాన ఆకాశ వీధిలో పోతుండగా వార్షికాశ్రములు చిందిని కాబోలు సముద్రం ఒడ్డున ప్రధాని తిప్పి చక్రాలు గడుగుతుండగా మీరు నమ్మరు కానీ సూర్యుణ్ణి చూశాను ఎప్పటి నుంచి రాస్తామో మనకు తెలియదు బహుశా ఏ 8వ ఏట నుంచో 10వ ఏట నుంచో మనం ఉంటుంది అది ఒక నది బయట పట్టడం తర్వాత తెలుస్తుంది ఎక్కడ మొదలైంది వర్షం కురిసి ఎక్కడ మొదలైంది కొండల్లో ఆ వారుల్లో వదులుకుంటూ అలా వచ్చి మనకు అనిపించదు అండి సముద్రపు నీటి ఛాయ నది నీటి ఛాయ తెలియదు మనకు కనిపించదు అది ఎప్పుడో బయటకు వస్తుంది కవిత్వం కూడా మనలో ఎప్పుడో ఉంటుంది ఏ అది కొంతమందికి 10వ ఏటనే రావచ్చు కొంతమందికి కొంచెం వ్యక్త వయసు వచ్చిన తర్వాత 15 ఏట 16 ఏట అలా బయటకు వస్తుంది అది మనం అప్రయత్నంగా చాలా మంది విషయాల్లో అప్రయత్నంగా కవిత్వం బయటకు వస్తుంది తర్వాత వచ్చేది మనం గొంతు పెట్టుకోవటం ప్రతిభ అలంకారికులు చెప్పినారు కవికి రెండు ఉండాలి ఉత్పత్తి ప్రతిభ ఉత్పత్తి అంటే సహజంగా ఉండటం సహజంగా ఉండటం ఒకటి సహజమైనటువంటి అవసరం ప్రతిభ దాన్ని సాధన చేసుకోవటం కష్టపడి తెలుగులో అయితే పూర్వ కవి కావ్యాలు చదవటం అన్నయ్య గారిని తిక్కన గారిని చదవటం ప్రతిభ ఉత్పత్తి ప్రతిభ రెండు ఉన్నటువంటి వాడు రాణిస్తాడు కవి నేను ఈ వైశాఖ సముద్రం అప్పుడు ఇప్పుడు నా చిన్నప్పుడు రాసుకున్నటువంటి కవిత కూడా ఇందులో ఉండాలి ఇది నేను ఇప్పుడు చదివినటువంటి వైశాఖ సముద్రం అది
నేను విశాఖపట్నంలో ఎంఏ చదువుతూ ఉన్నాక సరిగ్గా హాస్టల్ ఒడ్డునే మా సముద్రం ఒడ్డునే మా హాస్టల్ ఉండేది. హాస్టల్ కూర్చుని పొద్దున్నే లేవడంతో సముద్రం సూర్యుడు అట్లా రెండేళ్ళు కూడా అప్పుడు రాసినటువంటి పోయిన తర్వాత రాసినటువంటిది సంస్థల దీనికి ఇది నేను అయిన తర్వాత పబ్లిష్ చేసేటువంటిది. కానీ ఇంకా రాసినప్పుడే కానీ అనుభవాలు కూడా ఉంటాయి కదా. వర్డ్స్ వద్ద చెప్పాల్సిన పని లేదంటే ఇంగ్లీష్ పోయిట్ వర్డ్స్ చెప్పాడు వ్యక్తం చేస్తాడు. కానీ మన అందరికీ లోపల ఉండే అనుభవం అది లోపల మనం ఇప్పుడు ఉన్నటువంటి భావాల తర్వాత మనం నెమరు వేసుకుంటూ దాన్ని మనం కవిత్వ పరంగా చూద్దాం చూద్దాం. మేము ఆదిలాబాద్లో ఉండగా నేను ఆదిలాబాద్ దియోగా ఉంటుంది పడేగొల్లం అని ఉప సంగీతం ఆదిలాబాద్ దగ్గరలో బోత్ అని ఉండే ఒక 50-60 కిలోమీటర్లు ఆయన పడేగొల్లం అంటే నిజంగా పడేది పెద్దవాడు ఆయన ఆరోగ్యం కోసం ఆరోగ్యం బాగా లేకపోతే బోత్ ఆరోగ్యం ఇప్పుడు మనకి మదనపల్లి ఎట్లాగో అది మహారాష్ట్ర దగ్గర ఆరోగ్యం కోసం అప్పుడు కూర్చున్నాడు. గణపతి నవరాత్రి జరుగుతుంది ఈయన పిల్లలందరూ ఎందు బోతులో గొప్ప సంగీత విద్వాంసుడని ఎవరో చెప్పినారు టీచర్ బడిలో ఉన్నారు వినాయక చవితి పండక్కి ఈయన పిలవండి పాడతాడు అంత పెద్దవాడు. ఈయన పిల్లలు పిలిస్తే ఆయన ఇప్పుడు లేవలేకుండా స్థితిలో ఉండే మంచం మీద కూర్చోబెట్టి నలుగురు కోళ్ళు మోసుకెళ్ళి ఆయన వినాయకుడి ముందు పాడినాడు. ఈయన సాయిబు గారు ముస్లిం వాళ్ళకి సంగీతంలో మతం కులం దాటించేవాడు వాళ్ళే ఆయన గురించి రాసుకున్నటువంటి పోయి ఇంకోటి మనకి అన్నయ్య గారి పోయి ఉంటుండే సారమతిని ప్రసన్న కథ ప్రసన్న కథ కవిత యుక్త అంటాము అని ఇంకొక వర్షం కూడా ప్రసన్న కథ కవిత కథా కవిత కథా కవి అని మన వాళ్ళు కాదన్నది కథ కలితార్థయుక్తని మార్చినారు మారుస్తారు కథా కవిత ఉన్నది మన దేశంలో ఇప్పటికీ పంపడు రనడు రాసినటువంటి వాళ్ళ అలంకారిక శాస్త్రంలో కూడా కథా కవిత్వం అని అంటారు వాళ్ళు. నన్నయ్య గారు నారాయణ గుర్తు అక్కడిని కన్నడ వాళ్ళు అనేటువంటి కథ ఉంటుంది. ఇవి హింసలు అన్నీ కూడా కథా కవితలే అట్లా ఇదొకటి చదువుతాను బడే కూడా నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అసలు నేను వెళ్ళి పోయిన్స్ మాత్రం చదువు అనుకున్నాను నేను బడేగులండి. ఆరోగ్యం కోసం ఇంకోటి భయం ఎప్పుడు భయం అవుతుంది కవిత్వం కవిత్వ లక్షణం ఏమి లేదు కూడా పద సంయోజితం పదాల యొక్క కోహళి వినేటువంటి వాళ్ళ చెవులకి ఇంపు కలిగిస్తూ కవిత్వం ఏమో అనేటువంటి భ్రమ కలిగించవచ్చు. కానీ దానికి ప్రతిపదార్థంగా తీసుకున్న అందులో కవిత్వం కనిపించున్నాను ఎక్కడ ఉన్నదా సొగసు పదాల యొక్క కూడి కావాలి వింటా ఉంటే చాలా అందంగా వినిపిస్తుంది సంగీతం ఉన్నట్టు ఉంటుంది. కానీ భావం అట్లా భావంలో గొప్పతనం ఉండదు అదొక రకమైనటువంటి కవిత్వం పదారంభం ఉంటుంది. కానీ భావం మాత్రమే ముఖ్యమైనటువంటి భావం గొప్ప భావం దానికి పదాల యొక్క ఆడంబరం అవసరం అండి. గొప్ప కవిత్వం రెండు రకాలుగా కేవలం భావమే పట్టిస్తుంది. ఇది నేను దేవికి కోసం నాకు తెలియదు చదువుతాను
आरोग्य कोसम बड़े कुलमलि बस चेसा बूथ ना అప్పుడే వచ్చింది వినాయకుడి పండగ పిల్లలందరికీ సరదాలు పంచడం చందాలు వసూలు చేశారు పన్నీళ్లు వేసి నిలబెట్టారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి పానకం వడపప్పు తీసుకున్నారు సాయంత్రం పాట కచేరి కోసం 10 మంది పిల్లలు వచ్చి అడగగా अच्छा बेटा अना बड़े गुलाम आयास पड़ू वस्तारा सृष्टि भारी काय तो कदल दूस के मंच कुर्चोबी पिंदर कल तीन आदिलाबाद को 60 किलोमीटर जन अंदर आये गोप संगीत विद्वांस आये पाते रात अट्ला चोट आ चल सायंत्र चुटता कुंडल पच्ची अडवल मध्य आकाश में नक्षत्र मेलमेल मेरे बार दी गंधर्वंत वीर्चा अरमुप कल तो गड़मे गंट मन सिंह गंधर्व चक्रवर्ती अंत परवशि सर्व प्रकृति उड़ी तब्बिपया रसायन पड़ी श्री वज गोचक पुण्य अभी దేవుడు దిగిన ఆవుల మందను బూట్లో కోకవలాడే పౌరాయి ఎగిరే గాలిపటం కదిలే నీరు దూది పింజల్లా తేలే మొగ్గు వినేట్లో పరిగెత్తే చందమామ పాలు తాగే ఒక పిల్ల కళ్ళింత చేసుకుని చూస్తుంటారు పిల్లలు ఎప్పుడు కొత్తగా చెప్తుంటారు కవులు వాళ్ళు భాషను పుట్టిస్తారు వాళ్ళు భాషను పండిస్తారు బతుకుకి మృత్యుకి మధ్య దారి కడతారు అమ్మఒడిలో హాయిగా కన్నుమూస్తారు అమ్మ చచ్చిపోతే రొమ్ము కొడుస్తూ ఆడుకుంటారు వాళ్ళ ధ్వని ఓంకారం వాళ్ళ ధ్యాస శ్రీకారం లౌకికం తెలిసిన వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ తీరు రెండు భిన్న ధ్రువాల కావాలి తీరం వాళ్ళ ఊరు చిన్నప్పుడు దాంట్లో ఇంకా రెండు పాయింట్స్ అవుతారు రెండు సక్సెస్ అవుతాను वर्ष आकाश अड़ी लोत मब्बल मड़ी एल कंगल बाधी निबर गूपुर रूम
ಮಗಳಿಗೆ ಉತ್ಸವ ವಿಗ್ರಹವನ್ನು ತಮ್ಮ ಆಯನ ಕುಂಕುಮ ಕೊಟ್ಟು ನೋಡಿ ಎಲ್ಲ ಚೂರು ನೋಡಿ ರಾವಾಕು ಚವಳ ನೋಡಿ ತಿರುಗಿ ಪಿಲ್ಲಾಡಿ ಚಿಂಪಿಗೆ ಜುಪ್ಪಿ ಉಂಡಿ ತಾರಂಗನಾಡೇ ಬಂಗಾರು ತಲ್ಲಿ ಜಡಕೊಚ್ಚು ಉಂಡಿ ಒಂಗಿನ ಬಂತಿ ಪೂಮೋಕ ತೊಡಿಮ ನುಂಡಿ ಈದುಳು ಗಾಲಿ ಗುಂಡೆ ಉಂಡಿ ಬೋದರು ತಪ್ಪ ಗೊಂತು ನುಂಡಿ ಅಂತಾ ಗಮನಿಸ್ತುನ್ನ ಗೋವು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಕಂಟಿ ಕೊಸಲ ನುಂಡಿ ತುಂಬರಗಾ జరుగుగా చినుకుగా ధారగా ఆశ్చర్యంగా అద్భుతంగా కురుస్తుంది వాణి. ఇంతంత మేఘం పదిండు కురుస్తుంది, రెట్టంత మెరుపు పది ఊళ్ళు కనిపిస్తుంది, కూతంత ఉరుము పదిళ్ళు వినిపిస్తుంది. వేసవికాలం ఊళ్ళంతా ఉనికి, శీతాకాలం ఉనికి, వర్షాకాలం హర్షాతిరేకంతో ఊరిపోతుంది. వాన రాకడ ఊరికంతా వాన రాకడ ముందుగానే తెలిసిపోయింది. కొంచెంగా గాలి కట్టడా వచ్చి చూచాయిగా చెప్పిపోయింది. కూలీలన్నీ పైకిలాస్తే పక్షులన్నీ ఆకాశాన్ని అడ్డంగా పరిగెడతాయి. గజ్జె కట్టిన మేఘాలు చింగులేసుకుంటూ వస్తాయి. నల్లటి కృష్ణుని మొహాన ఉండే ఉంగరాల జుట్టులాగా ఉన్నాయి మేఘాలు. నల్లటి కృష్ణుని పెదేన ఉండి ఉండి పోయే మేఘాలు నల్లటి కృష్ణుని తెలియన ఉండి ఉండి మోగే వేణువులా ఉంటాయి మేఘాలు. నల్లటి కృష్ణుని వెనకాల ఉడికి ఉడికి వచ్చే గోవులా ఉంటాయి మేఘాలు. వర్షం చుక్కలు చెరువులో పడి చెరువంతా నీటి పుష్పాలు విచ్చుకుంటాయి. ఊపిరి సరపన చేపలు నిలుకుంటూ పోతాయి. వర్షం అంటే ఏంటనుకున్నారు? దేవుడు చూపే దయ. పసివాళ్ళు తడిసి పరవశించేది అందుకే కదా. చిన్న కవి ఉంది, కవిత్వం ఒకటి. మీరు కవిత్వం గురించి ఎన్ని డిఫినేషన్స్ ఎన్ని నిర్వచనాలు చెప్పినా కానీ కవిత్వం అంటే ఏం అర్థం కాదు. కవిత్వానికి మీరు చెప్పే నిర్వచనానికి ఆమోదం ఉంటుంది, ఎక్కడ కొండ ఉంటుంది. కానీ మంచి కవిత్వం చదివితే, మంచి కవిత్వం వింటే ఇది కవిత్వం అని మీకు తెలుస్తుంది, హృదయానికి తెలుస్తుంది. ఏది మంచి కవిత్వం నాకు తెలుసు. బెల్లం బెల్లం ఒక నోట్లో వేసుకున్నాను. ఎట్లా ఉంది? నేను చెబుతా తీయగలదంటే మీకు అర్థమైందా? కాదు. ఎంత అర్థమవుతుంది? మీరు కూడా ఆ బెల్లం ఒక నోట్లో వేసుకుంటే ఎట్లా ఉంటారంటే ఎస్ అంటే అక్కడ సహృదయం సహా హృదయ స్పందన అది కవిత్వం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత మొదట్లో ఉంది ఎప్పుడు కవిత్వం మనలో వచ్చింది అన్నది. రిటైర్ అయిపోయినా నేను, రిటైర్ అయిపోయి చేసే పని ఏం లేదు, నేను చెప్తున్నాను. శృంగేరి వెళ్ళి అలా గోవా వెళ్ళి మళ్ళీ అలా వచ్చి ఆదోళ మీద ఉండి ఇక్కడ రావాల్సి ఉంది. బస్సు వస్తున్నాను. అంటే ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే నా గురించి ఏమంటాం మనం చెప్పడం కాదు. నాకు కలిగిన అనుభవం మీకు జరగచ్చు, జరిగే ఉంటుండాలి. కవిత్వం రాసిన వాడు కవి కదా. ఒక్కోసారి
అనుకోని సందర్భాల్లో మనకు మంచి కవిత్వం వస్తుంది, నాకు తృప్తిగా ఉంటుంది. అనుకోని సందర్భం మనం కూర్చొని ఇవాళ కవిత్వం రాయని కూర్చుంటే కవిత్వం రాకపోవచ్చు. ఏమండి, ఒక్కోసారి మనం స్నానం చేస్తుంటాం బాత్రూంలో, ఏదో తడుతుంది. ఎప్పుడు కూడా ఒక ఒక లైన్ ఒక చాలామంది విషయం నా విషయంలో ఒక ఒక లైన్ ఒక ఒక పాదం స్ఫురిస్తుంది. ఒక పాదం, ఆ ఒక్క పాదం మిమ్మల్ని తీసుకెళ్తుంది, చివరి దాకా తీసుకెళ్తుంది. నా పోయిన రాస్తా ఆ పోయిన కంప్లీట్ చేస్తారు. ఆ పోయిన కంప్లీట్ చేయటం ఆ రోజునే కావచ్చు, ఎంబడే కావచ్చు. ఆ ఒక్క పాదం, ఆ రెండు పాదాలు మీ మనసులో సుమ్ము తిరుగుతూ ఉంటుంది. నెల రోజులు పట్టచ్చు, ఎప్పుడో తెలియదు. ఆ ఎప్పుడు ఎప్పుడో చెప్పలేదు. నేను ఇది పోస్ట్ పెడ్ తెలుసు కదా, అలా తిరుగుతుంది. పోస్ట్ పెడ్ నుంచి ఆల్బమ్ మీద వస్తానే బస్సు చాలా రష్ ఉంది, పట్టుకుని వస్తున్నాను. అప్పుడు నాకు స్ఫురించినటువంటి మొత్తం పోయిన ఇంటికి వచ్చిన తర్వాత కాగితం రాసుకున్నాను, అది చూద్దాము. ఈ అనుభవం అందరికీ ఉండొచ్చు, మీరందరికీ కూడా చాలా మంది ఉండొచ్చు. కాబట్టి ఒక కామన్ ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుంటున్నట్టుగా చూస్తున్నాను నేను, ఆ భావంతో చూస్తున్నాను. ఇందరికీ కూడా శిల్పి దేన్ని కొత్తగా చెక్కడు, అనవసరమైన భాగాలని తొలగించి రాయిలో ముందే ఏర్పడి ఉన్న రూపాన్ని ఆవిష్కరింపజేస్తారు. ఇది నిజంగా ఆలోచించాలి. శిల్పశాస్త్రంలో ఈ మొదటి దానికి నాకు టెక్నికల్ టర్మ్ ఉంది. శిల్పశాస్త్రంలో అంటే చూడాలి, శిల్పశాస్త్రం దానికి ఒక పదం కూడా ఇది టెక్నికల్ టర్మ్ ఉంది, గుర్తురావట్లేదు నాకు. శిల్పి దేన్ని కొత్తగా చెక్కడు, అనవసరమైన భాగాలని తొలగించి రాయిలో ముందే ఏర్పడి ఉన్న రూపాన్ని ఆవిష్కరింపజేస్తారు. రైట్, కవి దేన్ని కొత్తగా చెప్పడు, అంతటా వ్యాపించి ఉన్న శబ్దాలని ఏరి కావలసిన అర్థం పొందుతాడు. కాలానుసారం పరిణతి పొందిన వాటిని లోకాహ్లాదంగా విహరింపజేస్తాడు. ఇది ఐ షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ది అదర్ పోయిట్స్. ఇది ఒక్కటి నా ఒక్కడి పోయాను కాదు, ఇది లేకపోతే నా ఒక్కడికి వచ్చిన బహుశా మీ అందరికీ సుధాముడి గారికి, ఉద్యోగకృష్ణ గారికి, యాదవ్కి, ఇట్లా చాలా పేరు కూర్చున్నాం. స్ఫూర్తిగా చాలామంది అనుభవాలు ఉండవచ్చు, చాలామంది. పోయిట్రీ కలెక్షన్స్ చివరి ఉంది, అంటే నాకు ఉంటాయి పడాలి పోయిట్రీనే కాబట్టి నేను రాసిన నాటకాలు, కథలు, వ్యాసాలు ఏమైనా పట్టాలి. కవిత్వ సముద్రాలు మాత్రం పట్టుకొచ్చినాను. ఇంకొక మీరు కూడా చిన్న పోయండి, ఇవన్నీ కూడా మీరు ఇదో వెయ్యి మూడు మావోదం ఇదో వెయ్యి మూడు మావోదం ఎవరికి ఎవరూ కాబట్టారు. ఇక్కడ ఎవడి చావు వాడే చాలా, ఎవడి బ్రతుకు వాడే బ్రతకాలి. అయ్యా బాబు అంటే ఎవడు నీ మాట వినడు. చిటికెన వేలు విరిగింది, ఒంటే పొయ్యమంటే పొయ్యం.
అయినా సరే ఏం చేస్తాం తప్పదు. మనిషికి మనిషి ఆసర, మనిషి బతుకుండగానే పోయి చూసిరా పోయాక చేసేది ఏమీ లేదు. పోట్లాడినా ప్రేమించినా మనిషి ఉన్నప్పుడే కదా వీలయ్యేది. ఇంకొకటి ఇంకొకటి చిన్నదే చిన్న పొడి చూద్దా. గుంజి ఇందాక యాకూబు అక్కడ డిస్ప్లే చేసినాడు గుడ్ పోయం, గుడ్ పోయం పోయం ఇష్యూ డిసే పోయం కమ్యూనికేట్స్ బిఫోర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఇందాక డిస్ప్లే చేసి చూసినా భాస్కర్ కాంట్రెక్ట్ గారు ఆయన పెట్టింది దాంట్లో. దట్ ఈస్ ట్రూ. మీకు బయటది చదవడంతో మీకు ఏదో అది అది మీకు పోయింది కనుక అయితే ఇప్పుడు పోయిందిగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం కదా కవికి ఉండేటువంటి ఒక అనుభవాన్ని మాటలు కూడా ఆ మాట మద్యం కావచ్చు, నాటికి కావచ్చు, లేకపోతే ఒక కథ కావచ్చు, ఏదైనా ఒక అనుభవాన్ని చెబుతున్నాడు, ఒక ఫీలింగ్ అంటాము చెబుతున్నాడు. అది ఆ అనుభవం పాఠకుడికి లేకపోతే వినేటువంటి వాడు కూడా షేర్ చేసుకుంటే సమానమైనటువంటి అనుభవం కనుకైతే వెంబడి తగ్గుతుంది. ఓహో ఇది ఇది నా భయమే, ఇది నా అనుభవమే. ఆ పోయిట్రీ అతను అతను రాసినాడు ఆ పొయ్యం, ఆ పొయ్యి ఆ పొయ్యంని అతను రాసినాడు కానీ అది నాది కూడా. నేను కూడా అదే భావం ఫీల్ అవుతున్నానే అనిపిస్తుంది. మామూలుగా మనం ఎట్లా ఏం చూద్దామంటే అతను పైకి చెప్పినాడు మనం పైకి చెప్పలేదు అంతే తేడా, చాలా సింపుల్గా చెప్పాలి.